ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్సు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిది బహుళ ఏకాదశి, రాత్రి 12:07 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 10:48 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తరాషాఢ. రాహుకాలం మధ్యాహ్నం 12:01:30 వరకు. ఈరోజు విశేషం మాఘ బహుళ ఏకాదశి, దీన్ని విజయ ఏకాదశిగా వ్యవహరిస్తాం. ఈరోజు చేపట్టేటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం సవ్యస్థితి, మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం, కన్యాక్షేత్రంలో కేతు సంచారం, కుజ శుక్రుల సంచారం మకరక్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవి బుధ శనులు సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్రం, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచార పరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు, విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి, విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి, విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి, అభివృద్ధికి దోహదపడతాయి, కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత కూడా కలిగి ఉంటారు, మంచి అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయి, మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు బలాన్ని కలిగిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు, ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి, న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది, కీలక బాధ్యతలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు, మహిళలకు అత్యంత అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు, ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది, సినీ రంగం వారికి ఆర్థిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఆనందానికి దారితీస్తాయి, పునః ప్రయత్నాలు లభిస్తాయి, నిస్సహాయ పరిస్థితుల నుంచి తేరుకోగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు, అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు, క్రమశిక్షణ పెరుగుతుంది, వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం, ఆకస్మిక విజయాలు సినీ రంగం వారిని వరిస్తాయి, ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు, విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరుతాయి, మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది, ఆకర్షణీయమైనటువంటి సంభాషణ ద్వారా విజయాలు చేకూరుతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు, క్రీడారంగం వారికి విజయాలు తథ్యం, ఆకస్మిక విజయాలు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆసక్తితో కూడిన విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి, మిత్రులు ద్వారా లబ్ధి చేకూరుతుంది, శత్రువులు మిత్రులు అవుతారు, యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు, పట్టుదల పెరుగుతుంది, కార్యనిర్వహణలో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది, ఆరోగ్యం పదిలం, ఆర్థిక విషయాలు అనుకూలం, నూతన కార్యక్రమాలు పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు
వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరితే విద్యలో ప్రావీణ్యత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి కృషితో మాత్రమే సుసాధ్యపడతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ రంగం వారికి పరాభవాలు ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ప్రమాదాలు దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అదృష్ట సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. శ్రద్ధ పెరుగుతుంది. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాలాపన ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు, విదేశీ లావాదేవీలు, విదేశీ సంభాషణలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు పొందటానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవలసి వస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆందోళన పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు కూడా లేకపోలేదు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మిశ్రమ ఫలితాలు మహిళలకు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. ఆందోళన ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు గట్టి కృషితో కూడినటువంటి లేదా గట్టి ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు ప్రమాదాలు దూరం చేసుకోవటానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలను కురిస్తాయి. సంబంధ బంధవ్యాలు మెరుగవుతాయి. సానుకూల నిర్ణయాల ద్వారా విషయాలు సాధించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళన తగ్గుతుంది. పిల్లల విషయంలో మహిళలు మాత్రం జాగ్రత్తలు వహించాలి. అనుకోని సమస్యలు, తారసపడేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. వ్యాపార రంగం వారికి విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు
సద్వినియోగపరచుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. శనిరంగం వారికి అత్యంత అనుకూలం. సంబంధ బాంధవ్యాల ద్వారా సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. అనుకున్నవి సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆర్థికంగా అనుకూలతని సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా మెరుగవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణ ద్వారా కార్యకలాపాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాలు తప్పనిసరి. ఆందోళన నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. స్వప్రయోజనాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి లబ్ధిని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఒత్తిడులు పెరిగినప్పటికీ క్రమబద్ధీకరించుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయాలు సిద్ధిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో లభిస్తుంది. వ్యాపార విషయాలు సుసాధ్యపడతాయి. అభివృద్ధి, ఉద్యోగ విషయాల్లో కూడా అనుకూలతని పెంచుతుంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. కుటుంబ వ్యవహారాల్లో సానుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. అభివృద్ధి కుటుంబ పరంగా ప్రాధాన్యతని సంతరించుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా వేగవంతంగా లభ్యమవుతాయి. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. పట్టుదల పెరుగుతుంది. ఏకాగ్రత, గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సుసాధ్యపడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ రంగం వారికి ప్రబలమవుతాయి. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. సానుకూల నిర్ణయాలు న్యాయపతి వృత్తి వారు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలని చూస్తారు. ముందు నొయ్యి వెనక కొయ్యి వంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఆర్థిక పరంగా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వరకు తప్పనిసరి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వరకు పొందలేకపోతారు. అభద్రతా భావం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మహిళలు జాగ్రత్తతో కూడిన
నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. అన్ని రంగాల వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విషయాలు అంతిమంగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని మంచి విషయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి కనుమరుగవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి, ఇతరుల మెప్పును పొందగలుగుతారు, కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది, ఆరోగ్యకరమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి విజయాలు బలాన్ని చేకూరుస్తాయి. ఆరోగ్యం పదిలం, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. చిరునవ్వు సంఘటనలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి బుధవారంతో కూడిన విజయ ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ ఫలితాలు వేగవంతమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విజయ అవకాశాలు, సద్వినియోగపరచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభించాలని, వ్యాపార విజయాలు సాధించాలని, వృత్తిలో అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అభివృద్ధిని సాధించాలని, బుధవారం సందర్భంగా విజయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.